హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ రఘురామ కృష్ణరాజు నివాసానికి ఏపీ సిఐడి బృందం వెళ్లింది. కొన్ని కేసుల దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని కోరింది. అయితే సిఐడి బృందాన్ని రఘురామ ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించలేదు. ఆ నోటీసులు తీసుకునే విషయంపై ముందుగా తన న్యాయవాదులతో చర్చించారు. అటు రఘురామ కుమారుడు మధ్యలో బయటకొచ్చి ఓసారి సిఐడి అధికారులతో మాట్లాడి వెళ్లారు. ఈ నెల 13న లేదా 17న విజయవాడలోని సిఐడి కార్యాలయానికి రావాలని సూచించిన నేపథ్యంలో దీనిపై రఘురామ అభ్యంతరం తెలిపారు. ఇవాళ నోటీసులు ఇచ్చి రేపే రావాలనడం సరికాదన్నారు. దీంతో 17న విచారణకు హాజరవ్వాలంటూ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో రఘురామకృష్ణరాజుపై ఏపీ వ్యాప్తంగా పలు కేసులు నమోదయ్యాయి. వాటిపై దర్యాప్తులో భాగంగానే విచారణకు హాజరు కావాలని పిలిచారా, నోటీసుల్లో ఏముంది అనే పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఎంపీ రఘురామకు సిఐడి నోటీసులపై మరింత సమాచారం ఆ క్రైమ్ బ్యూరో చీఫ్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, సిఐడి అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లిపోయారా, నోటీసుల్లో ఏముందనేది తెలిసిందా? చెప్పండి, చెప్పండి.